అంటే మొత్తం క్రమసంఖ్య చూసుకుంటే మనం కింది నుంచి నాలుగో ప్లేస్లోనే మూడో ప్లేస్లో ఉన్నాం అనేది మొన్న అంటే మీరు ఇక్కడ డిస్కస్ చేసిన దాంట్లో నేను తెలుసుకున్నాం సో అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు దీన్ని అంటే పన్నుల వాటాలో మొదటి నుంచి కూడా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. పన్నుల వాటాను పెంచాలి పెంచాలని చెప్పిన తప్పటి ప్రాతిపదికను కూడా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తుంది. దీంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రక్రియలో ఈ పోరాటంలో లేఖలు రాయడంలో 14th ఫైనాన్స్ కమిషనర్, 15th ఫైనాన్స్ కమిషన్ను డిమాండ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పవచ్చు. ఓకే ఓకే అయితే ఇక్కడ డిమాండ్ చేస్తుంది ఏంటంటే 41% బాటను గతంలో 42% ఉంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మారినందువల్ల ఇప్పుడు 41% కూలప్లో వచ్చింది. ఆ 41%ను 50%గా మార్చాలని మొదటి నుంచి తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఓకే రైట్. అయితే రాష్ట్ర బడ్జెట్ విషయానికి వద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఈ కేటాయింపులు అన్యాయం జరుగుతుందని దీంట్లో తమ జనాభా ప్రాతిపదికన వచ్చి ప్రాతిపదికను కూడా మార్చాలి. ఆర్థికంగా డిసిప్లిన్ ఉన్న రాష్ట్రాలకు అంటే రెవెన్యూ లోటు లేకుండా అప్పులు తక్కువ తెచ్చి తర్వాత ఒక రెవెన్యూ పెంచుకుంటున్నాం మేము, ఆ పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకించి తెలంగాణకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాటను పెంచాలి, ఆ ప్రాతిపదికను మార్చాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఆ ప్రాతిపదికలు మార్చకపోవడం, కేంద్రం సహకరించడం లేదని, మరోవైపు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా కోత విధిస్తున్నారని, జస్ట్ లైక్ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కావచ్చు నరేగాలో, అటువంటి కొన్ని విషయాలు ఈసారి తెలంగాణ ప్రభుత్వం కూడా చూసి చెప్తుంది. దానివల్ల అంటే కేంద్రము ఒకవైపు కేంద్ర బడ్జెట్తో అనుసంధానం చేసుకుంటేనే ఈ బడ్జెట్ ఉంటుంది, కానీ కేంద్రం మీద మేమంత ఆశలు పెట్టుకోలేదని ఒక రాజకీయ కారణాలు కావచ్చు, మిగతా మారిన పరిస్థితుల వల్ల మాకు అంత ఆశలు లేవని చెప్తుంది. అంటే పొలిటికల్ రీజన్స్, డ్యూ టు పొలిటికల్ రీజన్స్, ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి.